चीनी పరిశ్రమకు అన్ని వనరులు పుష్కలంగా ఉన్న నగరం విశాఖపట్నమని పార్లమెంట్ సభ్యులు ఎంవి సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవ్రీడే మూవీస్ పతాకంపై కురసాల విజయ్ కుమార్, ఇటకర్లపల్లి జగదీష్ నిర్మాతలుగా జగదీష్ దర్శకత్వంలో రూపొందించిన మంత్రాక్షరి చిత్ర పోస్టర్ను ఎంపి ఆవిష్కరించారు. విశాఖ జిల్లాలోని అక్కయ్యపాలెం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గల సింధూరా ఫంక్షన్ హాల్లో జరిగిన మంత్రాక్షరి చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో సినిమా చిత్రీకరించేందుకు అనువైన అన్ని సదుపాయాలను విశాఖలో కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకునేందుకు వీలుగా అవకాశాలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సినీ నటుడు బాలాజీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు సినిమాక బాలాజీ గారికి ఇతర ముఖ్యులు ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా ఈ మంత్రాక్షరి మూవీ ఎవ్రీడే మూవీస్ పతాకం మీద జగదీష్ గారు మరియు ఆయన మిత్రులు కలిపి నిర్మించడం, ఆ సినిమా ఇవాళ పోస్టర్ లాంచ్ చేయడం చాలా మంచి విషయం. అదేవిధంగా ఇవాళ విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తున్న తరుణంలో ఈ సినిమాని నా విశాఖపట్నం నిర్మించి ఇక్కడ ఇవాళ పోస్టర్ లాంచ్ చేయడం, ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని, విజయం సాధిస్తుందని నేను నమ్మకంతో భగవంతుని విజయం సాధించాలని ప్రార్థిస్తూ నేను వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నంలో నేను కూడా నిర్మాతగా ఉన్నాను. గతంలో చాలా సినిమాలు నిర్మించాను. అదేవిధంగా ఇప్పుడు రౌడీ బేబీ అనే సందీప్ కిషన్తో ఒక మూవీ కూడా నేను నిర్మిస్తూ ఉన్నాను. అది చివరి దశలో ఉంది. ఇంకో 1 వీక్లో షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ సినిమా మొత్తం కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఎండింగ్ గుమ్మడికాయ కొట్టే వరకు కంప్లీట్ ఒక్కరోజు కూడా బయట చేయకుండా ఎంటైర్ మూవీ 40 రోజుల పాటు విశాఖపట్నంలో షూట్ చేశాం. అదేవిధంగా మన డైరెక్టర్ గారు చెప్పినట్టు ముందు ఈ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా హైదరాబాద్ వెళ్లకుండా విశాఖపట్నంలో చేసే విధంగా దానికి పూర్తిగా మనం ముందు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన విశాఖపట్నం అభివృద్ధి తీసుకెళ్తున్నారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా. అదేవిధంగా సినిమా రంగంలో కూడా మనం మాట్లాడినప్పుడు సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నంలో ఏదన్నా కొన్ని అన్ని బోర్డ్స్ తీసుకెళ్ళండి, మనం దాని ముందు తీసుకెళ్దామని కూడా ఆయన చెప్పడం జరిగింది. గణేష్ కుమార్ గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ఇంకో సోదరులు బాలాజీ గారు మా బ్రదర్, మరి ఎంతో బిజీగా ఉన్న మీ ఆహ్వానాన్ని, మా ఎంపీ గారు వస్తున్నారని, మా ఎమ్మెల్యే గారు వస్తున్నారని, నేను కూడా వస్తాను అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాలాజీ గారికి, పవన్ గారికి, అదేవిధంగా మా పెద్దలు కమ్యూనిటీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు రామ్మోహన్ గారు పెద్దలకు, పత్రికా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.